हाई फ्रेंड्स अंदर एला वेलकम बैक टू अवर चैनल। सो क्लिनिक जरिगिंदी। सो क्लिनिक लो मा सब्सक्राइबर ओक व्यक्ति ने कलडम जरिगिंदी। सो तन लाइव एक्सपीरियंस अंटे तन की सर्जरी एला जरिगिंदी, एमैना फ्रॉड एमैना जरिगिंदा, लेकपोते असलु एं टेक्निक यूज चेशारु, तन एक्सपीरियंस एंटो मनं ई वीडियोलो मनं चूद्दां मोत्तं। नेनु अन्नी क्वेश्चन्स मीरु मीकु डौट्स उन्न क्वेश्चन्स अंटे तन्नि अडगडं जरुगुतुंदी, तन नोट नुंचि मनं अन्नी आन्सर्स तेलुसुकुन्नां। एंदुकंटे चाला मंदि నేను చెప్తే కొంతమంది నమ్మరు, కానీ ఒక సర్జరీ చేయించుకున్న వ్యక్తి అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది తన నోటి నుంచి చెప్తే చాలామంది కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, భయం భయపడుతూ ఉంటారు చాలామంది, భయం కూడా పోతుందండి। ట్రాన్స్ప్లాంటేషన్ కోసం భయపడాల్సిన అవసరం అయితే ఉండదండి। సో పెయిన్ఫుల్లా ఏంటి, లేకపోతే ఏమైనా చీటింగ్ ఏమైనా జరిగిందా, లేకపోతే సర్జరీ డాక్టర్స్ ఎలా బిహేవ్ చేశారు, తనకి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం మనం చూద్దాం। సో హాయ్, నీకు బాల్నెస్ ఉందా, లేకపోతే నువ్వు బ్లైండ్గా వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేంజ్ చేసుకున్నావా? లేదు బ్రో, నాకు బాల్నెస్తోనే నేను ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని। నా బాల్నెస్ వచ్చేసి డిఫరెంట్, అంటే డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ అన్నమాట। సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, బయట తిరగడానికి కాన్ఫిడెన్స్గా ఉండేది కాదు, అందరిలో తిరగడానికి కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి కదా మన యూత్, సో కొంచెం హెయిర్ అనేది మనం పక్కా ఉండాలి। సో నేను డిఫ్యూజన్ ప్యాటర్న్తో బాధపడేవాడిని। సో అలా మీ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి నేను కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోత్ క్లినిక్కి వచ్చాను। సో నాకు డిఫ్యూజర్ ప్యాటర్న్ నుంచి ప్రజెంట్ రిజల్ట్ ఇది, చేసి 3 మంత్స్ అయ్యింది, మంచి రిజల్ట్ అయితే వచ్చింది। సో అది కూడా వీడియో క్లిప్ పెడతాను। సో చాలామందికి రిజల్ట్ భయపడతారు లేట్గా వస్తుందని, కానీ ఇతనికైతే నాకైతే చాలా త్వరగా వచ్చింది। 3 మంత్స్లో రిజల్ట్ రావడం అంటే చాలా గ్రేటే, ఆల్మోస్ట్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది। సో ఎక్కడ గ్యాప్స్ కూడా కవర్ అయిపోతుంది, ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా గ్రోత్ అనేది బాగా వస్తుంది। ఏమన్నా ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే? అంటే ప్రికాషన్స్ అంటే కాదు, ఇందులో నేను ఒక టెక్నిక్ చేయించుకున్నాను, బిగ్గఫ్యూ టెక్నిక్ చేయించుకున్నాను। సో దానివల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది। ప్రికాషన్స్ అంటే ఇంకేముంటాయి, డాక్టర్ చెప్పిన మంచి డైట్ తీసుకున్నాను, మెడిసిన్ కూడా టైంకి వాడుతున్నాను, పిఆర్పిస్ చేయించుకుంటున్నాను। సో దానివల్ల నాకు ఈ మంచి రిజల్ట్ రావడం అనేది జరిగిందండి। సో డిఫ్యూజన్ హెయిర్ లాస్ అంటే అండి, సో బాల్నెస్ అనేది కొంతవరకే వస్తుంది, అంటే కొంత దగ్గర హెయిర్ అనేది రూట్తో పాటు పోతుంది, కొంత దగ్గర గ్యాప్స్గా కనపడుతుంది। చాలామంది అర్థం కాదు, డిఫ్యూజన్ హెయిర్ లాస్ వస్తే మనం డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలా, లేకపోతే మెడిసిన్స్ వాడాలా అనేది। సో ఒకసారి సరైన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకి కండిషన్స్, మనకున్న కండిషన్స్కి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలా, మెడిసిన్స్తో మనం హెయిర్ బ్యాక్ తెచ్చుకోవాలని డైరెక్ట్గా మనం డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయితే సో వాళ్ళు చెప్తారండి, సో బాల్నెస్ మనకి ఉందా, లేకపోతే మెడిసిన్స్తో బ్యాక్ వస్తుందా హెయిర్ అనేది కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది। దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకొని ఏ టెక్నిక్కి వెళ్ళాలి, ఎలా సర్జరీ చేయించుకోవాలి అనేది మన డెసిషన్ అండి, మన చేతుల్లోనే ఉంటుంది। ఇంకొకటి, రైట్ టైంలో వెళ్ళి సర్జరీ అనేది చేయించుకోవడం జరిగింది। అవును, సో ఇంకా లేట్ చేస్తే ఏం జరిగేది? ఇంకా లేట్ చేస్తే నాకు ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువైపోయి నా బాల్డ్ ఏరియా అనేది ఇంకా ఎక్కువ విజిబిలిటీ పెరిగిపోతుంది అనమాట। సో నాకు ఇప్పుడైతే నేను వెళ్ళిన పొజిషన్లో 3450 గ్రామ్స్ పడ్డాయి, నేను లేట్ చేస్తే ఇంకా ఎక్కువ గ్రామ్స్ పడతాయి, అమౌంట్ కూడా కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట। సో అందుకే నేను కొంచెం రైట్ టైంలోనే వెళ్ళి చేయించుకున్నాను, నాకు ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది। గ్రాఫ్లు కూడా సరిపోతాయా, ఎక్కువ బాల్నెస్ ఉంటే? గ్రాఫ్లు సరిపోతాయా? సరిపోతాయి, గ్రాఫ్లు సరిపోతే బియర్డ్ హెయిర్ కూడా తీసి వేస్తాను అన్నారు। సో త్వరగా వెళ్ళడం బెస్టా, లేకపోతే లేట్ చేసి వెళ్ళడం బెస్ట్? త్వరగా వెళ్ళడం బెస్ట్ అండి, త్వరగా వెళ్ళి చేయించుకోవడం బెస్ట్, మీకు కాస్ట్ అమౌంట్ తగ్గుతుంది, మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది అన్నమాట। సో తక్కువ బాల్నెస్ ఉన్నప్పుడే సర్జరీకి వెళ్తే మెడిసిన్స్తో ఎగ్జిస్టింగ్ హెయిర్ కాపాడుకోవచ్చు, ఆ బాల్నెస్లో మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా పెట్టడం జరుగుతుంది, కాబట్టి ఈ డెన్సిటీ ఆ డెన్సిటీ రెండు మిక్స్ అయిపోయి రిజల్ట్ న్యాచురల్గా అయితే రావడం జరుగుతుంది। ఎందుకంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ రెండు ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా న్యాచురల్గా జరుగుతుంది। ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా మీకు 3 మంత్స్ అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే మీకు ఏమైనా భయం వేసిందా, నాకు ఇట్లా చేయించాను నాకు ఏమైనా ప్రాణాలు ఏమైనా పోతాయా, అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా? అంటే హెయిర్ ప్లాంటేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న భయం ఉంటుంది ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళి, అంటే నేను కొంచెం ముందే యూట్యూబ్లో చూశాను ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటని, దానివల్ల కొంచెం భయం ఫీల్ అయ్యాను, కానీ లోపలికి వెళ్ళి అనస్థీషియా ఇచ్చిన తర్వాత నాకు ఏం చేశారో ప్రాసెస్ ఏం చేశారో అనేది కూడా నాకు తెలియలేదు, అంత బాగా చేశారు। ఇంకా సైడ్ ఎఫెక్ట్స్కి వస్తారంటారా? 0 సైడ్ ఎఫెక్ట్స్, నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు। సో చీటింగ్ అండి, చాలామంది ఇది అడగమని అడుగుతారు, నీకు డాక్టర్లు చేశారా టెక్నీషియన్స్ చేశారా సర్జరీ?
డాక్టర్ నేమ్ కూడా చెప్పు, ఎందుకంటే చాలా మంది భయపడుతుంటారు డాక్టర్లు చేయట్లేదు అసలు. అంటే మనం దీన్ని నిరూపించలేము, అందరి మనసులు గెలవాలంటే కొద్దిగా కష్టమైన విషయమే. సో డాక్టర్లు చేశారా లేకపోతే అక్కడ ఉన్న ఎవరెవరో ఉన్న టెక్నీషియన్స్ అలాంటి స్టాఫ్ ఏమన్నా చేశారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్టర్ గారు నా ఫోర్ హెడ్కి నా ఫేస్కి తగ్గ హెయిర్ లైన్ గీశారు, డ్రా చేశారు. డ్రా చేసిన వెంటనే నీకు ఇన్ని ఫాలికల్స్ పడతాయి అని చెప్పేసి ఆపరేషన్ రూమ్లోకి వచ్చి తనే నా రూట్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి డోనర్ ఏరియా నుంచి ఇంప్లాంటేషన్ మాత్రం టెక్నీషియన్స్తో చేయించారు, అతను పక్కన ఉన్నారు. ఓకే, సో మీరు మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరన్నా చేయించుకోవచ్చు, కావాల్సింది ఏంటంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ చాలా యూట్యూబ్, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, మేమే కాదు చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ అనేది చాలా మంది పెట్టున్నారు. ఆ వీడియోస్ చూసినా, మేము పెట్టిన వీడియోస్ చూసినా, కిషోర్ బ్రదర్ వీడియోస్ చూసినా, మా వీడియోస్ చూసినా ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. సో కంపల్సరీ ఛానల్ అయితే యూజ్ అయింది, ఛానల్ చాలా యూజ్ అయ్యిందండి. మీరు తెలుగులో పెట్టడం ఇంకా మాకు బిగ్ యూజ్ అయింది. ఎందుకనుకున్నారు, ఒక తెలుగు ప్రజలకు ఒక అవగాహన అనేది వచ్చిందనమాట. హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ చాలా ఉంటాయి, కానీ అందులో కొన్ని మీనింగ్స్ ఉంటాయి, అది మనకి డెప్త్గా తెలియాలంటే నేను అది నాకు డెప్త్గా తెలిసింది మీ ఛానల్ వల్ల, కిషోర్ అన్న ఛానల్ వల్లనండి. సో కన్క్లూజన్ అండి, సో భయపడాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం సర్జరీస్ అనేది డాక్టర్సే చేస్తారు. ఏమైతే టెక్నీషియన్స్ చేసే పని ఉందో ఆ పని ఒక్కటే టెక్నీషియన్స్ చేస్తారండి. మీరు ఫస్టే అన్నీ చెప్తారు కదా, సర్జరీకి వెళ్ళక ముందలే మనకి అన్ని, సర్జరీకి వెళ్ళక ముందు అన్ని మనకు అన్ని ప్రికాషన్స్ చెప్తారు, మనకి శాంపుల్ డోసేజ్ కూడా ఇస్తారు. మనకి ఏదైతే అనస్థీషియా ఇస్తారో హెడ్కి, ఆ అనస్థీషియా మనకి స్కిన్ మీద ఫస్ట్ వేసి అది మన బాడీకి ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూస్తారు ఒక 24 అవర్స్. ఏ రియాక్షన్ లేకపోతే మీరు హ్యాపీగా సర్జరీ రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా చేయించుకోవచ్చు సర్జరీ. మీకు ఎటువంటి భయం అవసరం లేదు, పెయిన్ ఉండదు, ఏం ఉండదు, అదంతా మన భ్రమ. పెయిన్ ఉంటుంది, మనకి ఏదో అయిపోతుంది అన్న మన భ్రమ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పెయిన్ ఉండదు, హ్యాపీగా మీకు హెయిర్ వచ్చిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా, అప్పుడు ఇదంతా మర్చిపోతారనమాట. సో దగ్గరికి వచ్చి చూసుకుంటే థర్డ్ మంత్ అండి. సో థర్డ్ మంత్, సో పిఆర్పి కోసం అయితే క్లినిక్ అయితే రావడం జరిగింది తను. సో లక్కీగా అందరికీ యూజ్ అవుతుందని వీడియోస్ అనేది అడిగాము, అడగంగానే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. సో అందరికీ యూజ్ అవ్వాలని వీడియో తీయడం జరుగుతుంది. సో గ్రోత్ చూసుకోండి మీరు. సో ఇది 3 మంత్సే కాబట్టి లైట్గా అనేది గ్రోత్ అనేది రావడం జరిగింది. ఇంకా హై డెన్సిటీగా రావాలంటే రిజల్ట్ కొద్దిగా టైం పడుతుందండి. సో 6 మంత్స్ నుంచి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో డోనర్ ఏరియా కూడా చూసుకుంటే డోనర్ ఏరియా కూడా ఫుల్గా కవర్ అయిపోయింది, స్కార్స్ అనేది ఎక్కడా లేవండి. సో డోనర్ ఏరియాలో కూడా ఎక్కడా డ్యామేజెస్ లేకుండా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా సర్జరీ అనేది డాక్టర్స్ అనేది చేయడం జరిగింది. సో సర్జరీ అనేది ఎవరన్నా చేయించుకోవచ్చు. సో కొద్దిగా నాలెడ్జ్ అనేది చెప్పాను కదండి, నాలెడ్జ్ అనేది కొద్దిగా అంటూ కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. లాంగ్వేజ్ అండి, లాంగ్వేజెస్ రావాల్సిన అవసరం ఏమి ఉండదు. సో మీకు ఎవరన్నా లాంగ్వేజ్ రావద్దు అని అనుకున్నా కూడా క్లినిక్లో తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, అన్నీ హెల్ప్ చేస్తారు, ప్రతి ఒక్క దానికి హెల్ప్ చేస్తారు, రూమ్ కోసం హెల్ప్ చేస్తారు, ఫుడ్ కోసం హెల్ప్ చేస్తారు, సర్జరీ అప్పుడు ఫుడ్ కూడా వాళ్ళే తెప్పిస్తారు. సో ఎంతకైతే మనీ అంటే ఏ దానికైతే గ్రాఫ్ట్లకి ఎంత అడిగారో అంత మనీయే చెల్లించాల్సి వస్తుంది, ఎక్స్ట్రా 1 రూపాయి అయినా చెల్లించాల్సిన లేదండి. ఇంకా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కూడా. సో అవన్నీ మనమే అడగాలండి, అడిగి కనుక్కొని వెళ్ళి సర్జరీ చేయించుకుంటే ఇలానే మంచి రిజల్ట్ వస్తుంది. తన మొహంలో ఆనందం కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ కూడా ఉంటుందండి, ఎందుకంటే గ్రోత్ అనేది వచ్చినప్పుడు ప్రీవియస్ పిక్స్, ఆఫ్టర్ పిక్స్ చూసుకుంటే కంపల్సరీగా మనం మనం మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాత స్టేజ్కి వెళ్ళిపోతాం, చిన్న వయసుకి వెళ్ళిపోయినంత హ్యాపీనెస్ వస్తుంది హెయిర్ వచ్చిందంటే, ఒకసారి పోయిన హెయిర్ బ్యాక్ వచ్చిందంటే. సో థ్యాంక్ యూ అండి. సో మీ సపోర్ట్ ఇలానే ఇవ్వాలని కోరుకుంటూ, మంచి మంచి వీడియోస్ ఇంకా ముందుకు రావాలంటే మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. మీరు కూడా సపోర్ట్ ఇస్తేనే నాకు ఇట్లాంటిగా మనకి రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదన్నా మీ చేతిలోనే ఉంది, లైక్ చేయండి. ఎవరికైనా బాల్నెస్తో బాధపడుతున్నా సరే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. భయపడుతున్న ఎవరికైనా సరే ఈ వీడియో షేర్ చేస్తే కంపల్సరీగా మంచి నాలెడ్జ్ అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు, ఎలా ఏంటి అనేది అన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్, బాయ్ అండి.